ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ మల్దకల్ మండల కేంద్రంలో అఖిల పక్ష నాయకులు గోడపత్రికను విడుదల చేశారు. మల్దకల్ మండల కేంద్రం బస్ స్టాండ్‌లో అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు అఖిల పక్ష కమిటీ నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 27న సోమవారం జరిగే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గోడపత్రికలను విడుదల చేశారు. అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని నూతన విద్యుత్ సవర్ణ బిల్లులను ఉపసంహరించాలని కార్మిక వర్గ హక్కులను కాలరాసే వెజ్ కోడ్ చట్టాలను రద్దు చేస్తూ ఆదివాసులు తదితర పేదలు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలను ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తదితర డిమాండ్లను వివరించారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకుడు నాగర్దొడ్డి వెంకటరాములు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి సిపిఎం వెంకటస్వామి తెలంగాణ జనసమితి ఆలూరు ప్రకాష్ గౌడ్ తెలంగాణ రైతాంగ సమితి నాయకులు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారత్ బంద్ సందర్భంగా బొల్లకల్ గ్రామానికి వచ్చినటువంటి వివిధ పార్టీ నాయకులు అందరికీ కూడా నాకు నమస్కారాలు. ముఖ్యంగా 7 సంవత్సరాలు అవుతుంది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేను ఒక రైల్వే స్టేషన్లో చాలమ్ముకున్న వ్యక్తిని నిజాయితీ గలవాన్ని నాకు పెండ్లాం పిల్లలు లేరు ఈ దేశాన్ని స్వచ్ఛందంగా చూసుకుంటా స్వచ్ఛత పెడతా అని మాట మాయ మాటలు చెప్పిన నరేంద్ర మోడీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను సవాల్ చేస్తున్నా అరే సన్యాసి నీవైతే ఏ కూత కూసి నడి రోడెక్కి నీ మాట మాట్లాడినావో బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చిన నల్ల చట్టాలకి వ్యతిరేకము టిఆర్ఎస్ ప్రభుత్వం అని నల్లధనాన్ని కూడా తీసుకురాలేదనే వాస్తవము ఈరోజు ప్రజలు గ్రహించినారు. ఈరోజు దేశంలో జరుగుతున్న ఈ విధానాలు తప్పని 20 రాజకీయ పార్టీలు కలిసి 27వ తారీఖు భారత్ బంద్కు పిలిపించిన సందర్భంగా మనమంతరం కూడా ప్రతి మండలం గాని ప్రతి ఊరు గాని ప్రతి వ్యక్తి గాని ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భారత్ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని రేపు సోమవారము 27వ తారీఖు బంద్కి అందరూ సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని 27వ తేదీన మొత్తం భారతదేశమంతా బంద్ పాటించబోతా ఉన్నది. ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోవాలి, రైళ్లు ఆగిపోవాలి, లారీలు ఆగిపోవాలి, జీపులు ఆగిపోవాలి, ఆటోలు ఆగిపోవాలి. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు ప్రయాణాలు బంద్ పెట్టుకోవాలి. ఎవరు గద్వాలకు పోవాలను లేదంటే ఇంకొక గ్రామాలకు పోవాలనేటటువంటి కార్యక్రమాలు ఎవరూ కూడా పెట్టుకోవద్దు దయచేసి. మల్లకల్ గ్రామానికి రావడం లేదు. అంటే అదేవిధంగా అఖిల పక్ష పరంగా అన్ని రాజకీయ నేతలు పాల్గొని రేపు 27 తారీఖు మద్దతు తెలుపు ఖచ్చితంగా రేపు మోడీ ప్రభుత్వం చేసే విధానాలు నల్ల చట్టాలు చేసి అవి రద్దు అవ్వాలని దాని అక్కడ 10 నెలల నుంచి రైతులు పోరాటం చేస్తుంటే ఈ రోజు వరకు బీజేపీ ప్రభుత్వం కనువిప్పు కాకుండా ఆయన ధోరణే వేరున్నారు. ఈ 7 సంవత్సరాలు ప్రతిదీ ఏదో చేస్తారని చెప్పి అందరు మద్దతు తెలుపుతో బంద్లో పాల్గొనాలని కోరుకుంటూ ఇప్పుడు రేపు బంద్ను జయప్రదం చేయండి పోస్టరు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి అన్న గారిని మాట్లాడుతూ ఈ బంద్ చాలా ఉత్తిష్టమైనటువంటిది. ఎందుకొరకంటే పోయిన 2020 నవంబర్ 27న భారతదేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ బంద్కు పిలిపినివ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి వణుకు పుట్టిస్తూ ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ వ్యవసాయం నుంచి వెళ్ళగొట్టి మొత్తం అధోగతి పాలు చేయాలని తీసుకొచ్చినటువంటి ఉపాధామికి సంబంధించిన సమస్య కానీ మహిళలపైన జరుగుతున్న దాడులు హత్యలు అత్యాచారాలు కానీ విద్యా వైద్యం సంబంధించి కానీ ఇవేవి సమస్యలు పరిష్కారం ఉండగా వీటినన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని నిరసిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలతో పాటు ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం సిపిఐ కానీ నీ విలువే తెలిసి న్యాయం జరిగేది ఎప్పుడన్నా రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో
మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బ్రతుకు చివరకు చేరుతుంది ఏ చిటికో విజయవంతం చేయాలి విజయవంతం చేయాలి జయప్రదం చేయండి 27న జరిగే దేశవ్యాప్త భారత్ బంద్ను